హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్ లో జనరల్ సైన్స్ లోని బయాలజీ యొక్క క్లాస్ ఇలెవెన్ డిస్కస్ చేద్దాం సో ఈ యొక్క వీడియోలో మనం ఆనిమల్ కింగ్డమ్ దట్ మీన్స్ జంతు రాజ్యం యొక్క పార్ట్ వన్ డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం పార్ట్ వన్ లోని దాదాపుగా నలభైకి పైగా ప్రశ్నలు డిస్కస్ చేసుకున్నాం కదా ఈ రోజు మనం దాని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా ఉన్నటువంటి బహుకణ జీవులు అండ్ అదేవిధంగా మనకు బాగా తెలిసినటువంటి జీవుల గురించినటువంటి మేజర్ డేటాన్ని కంప్లీట్ చేద్దాం అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోతో దీన్ని మొత్తాన్ని కూడా ఫినిష్ చేస్తున్నాం సో లిట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్దాం లెటర్గా డీట్ అవర్ వీడియో అండ్ అదేవిధంగా రైల్వే ఎక్స్పీరియన్స్ కోసం ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ స్పెషల్గా మీకు ఇక్కడ కోర్స్ అని ఇవ్వడం జరుగుతుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అండ్ అదేవిధంగా మొత్తం కూడా ఎన్సీఆర్టీ బేస్ పైన ఫైవ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మొత్తం ఫైవ్ సెక్టర్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకు ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటట్టు మనం తిండి అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది సో జనరల్ సైన్స్లో మనకు ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రావాలి అంటే దీస్ ఆర్ ద మేజర్ సబ్జెక్ట్స్ కాబట్టి మనకు ఆల్రెడీ ఫిజిక్స్ అయిపోయింది కెమిస్ట్రీ అయిపోయింది బయాలజీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ థియరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రీవియస్ ఇయర్ సిక్షన్ కూడా మనం రివిజన్ చేసుకుంటున్నాం కదా అందుకని ఇప్పుడు మనకు నెక్స్ట్ మిగిలినటువంటి కంప్యూటర్ అండ్ అదే విధంగా ఎన్విరాన్మెంట్ చిన్న టాపిక్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ మొత్తం ఈ యొక్క ఫైవ్ సబ్జెక్ట్స్ తోటి మీకు స్పెషల్గా కోర్స్ అని ఇవ్వడం జరిగింది కేవలం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కే మీకు ఇక్కడ వీడియో లెక్చర్స్ మార్క్ టెస్ట్ అండ్ అదే విధంగా సబ్జెక్టు వైజ్ అయినటువంటి స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంక్లూజివ్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ ఓకేనా ఈ యొక్క టోటల్ డేటా మొత్తం కూడా మీకు కేవలం వన్ ఫార్టీ నైన్ ఉంటుంది వెంటనే కోర్సును ఎన్రోల్ చేసుకోండి అండ్ వీటన్నిటి యొక్క టోటల్ డేటాని మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్ యొక్క ప్రాసెస్ అన్ని ఆల్రెడీ కంపెనీకి ఇవ్వడం జరిగింది కాబట్టి కంపెనీ యాప్ ని మనకు హ్యాండ్ ఓవర్ చేయగానే నేను ఇమీడియట్ గా మీకు అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది ఓకేనా సో లేట్ చేయకుండా వెంటనే కోర్సును తీసుకోండి అండ్ అదేవిధంగా మెగా కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఈ డేటా మొత్తం కూడా దాంట్లో ఉంటుంది ఎవరైతే మెగా కోర్సు అవసరం లేకుండా ఓన్లీ జనరల్ సైన్స్ కోసమే ఎదురు చూస్తుంటారు కదా ఎన్సీఆర్టీ బేస్ పైన వాళ్ళకి సపరేట్గా యూటిలైజ్ అవుతుంది ఓకేనా సో ఈరోజు మొత్తం కూడా మనం మొలస్కా అండ్ అదేవిధంగా మెయిన్ అయినటువంటి సెక్షన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫైలమ్ మొలస్కా సో ఫైలమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకు అదొక భాగం ఓకేనా అదొక జాతి లేకపోతే అదొక క్లాస్ ఆ విధంగా దాన్ని మనం కేటగిరైజ్ చేస్తుంటాం కదా లేకపోతే లిస్ట్ ఓకేనా ఈ కింద వాటిలో మొలస్కాకు సంబంధం లేనటువంటి జాతి లేదా ఈ కింద వాటిలో దీనికి సంబంధించినటువంటి క్లాస్ కాదు అది ఏంటిది అది డోన్ ఓకేనా యాంటే డోన్ ఇది మొలస్కాకు సంబంధించింది కాదు ఓకేనా అయితే మొలస్కా మొత్తం కూడా మెత్తటి చర్మం కలిగి ఉంటుంది ఓకేనా సాఫ్ట్ బాడీస్ అనేవి కలిగి ఉంటాయి అయితే యాంటీడోన్ అనేది ఆ యొక్క చెందింది కాదు కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ బీఈ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఇది బిలాంగ్ టు ద మొలస్కా కింద వాటి లేదు మొలస్కాకు చెందింది సో మొలస్కా అంటే మెత్తని శరీరం కలిగి ఉన్నటువంటిది సో మెత్తని శరీరం దేనికి ఉంటుంది స్నేహిల్కి అంటే నత్తే కదా మెత్తగా ఉంటుంది కాక్రోచ్ బొత్తి ఇంకా దీనికి గట్టి పదార్థం ఉంటుంది వానపాం కూడా దీంతో పోల్చుకుంటే కొద్దిగా స్టార్ ఫిష్ కూడా సో నత్తే మొలస్కా జాతి చెందింది అండ్ అదేవిధంగా అతి మెత్తగా ఉంటుంది వాడు దట్ ఈస్ అవర్ ఆన్సర్ అయితే మనకు అక్కడ ఇచ్చినటువంటి నాలుగు పాయింట్లు కనుక తీసుకుంటే ఎనిలేడా అనేది ఎర్తుపాం అంటే వానపాముకు సంబంధించింది ఆర్థ్రపోడా అంటే కాక్రోచ్ అంటే ఏంటి బొద్దింక సంబంధించింది అండ్ అదేవిధంగా ఎకేనో డర్మిట్ అనేది ఏమో స్టార్ ఫిష్కి సంబంధించింది ఆ మిగిలినటువంటి మూడు కూడా ఓకేనా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఆక్టోపస్ బ్లడ్ ఓకేనా ఆక్టోపస్ రక్తం యొక్క రంగు ఏంటిది ఏ రంగులో ఉంటుంది ఆక్టోపస్ మీరందరూ చూసే ఉంటారు కదా చాలా సినిమాలలో కూడా మొత్తం ఇట్లా ఉంటుంది మొత్తం అన్ని లెగ్స్ ఉంటాయి ఓకేనా దీని మొత్తం కూడా ఇట్లా బొడిపెల్ బొడిపెల్ ఉంటాయి ఆక్టోపస్ ఓకేనా సో దాని యొక్క రక్తం ఏ రంగులో ఉంటుంది అంటే దాని యొక్క రక్తం అనేది నీలి రంగులో ఉంటుంది ఆక్టోపస్ యొక్క రక్తం అనేది నీలి రంగులో ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెక్షన్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఆ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకుని కోర్సు వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఓకేనా అండ్ అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాన్ని బట్టి మీకు అన్ని వీడియోస్ కూడా అక్సెస్ఫుల్కి రావడం జరుగుతుంది మా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు తొందరగా వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలయింగ్ ఎనిమల్స్ చేంజ్ చేంజర్ సెక్స్ ఈ కింద వాటిలో ఏది దాని యొక్క లింగాన్ని మార్చుకోగలుగుతుంది అంటే దట్ ఈస్ నోన్ యాస్ స్నేల్ నత్త సో ఇట్లాంటివి కొన్ని స్పెషలైజ్డ్ అయినటువంటి కేటగిరీస్ రిపీట్ అయితేనే ఉంటాయి ఓకేనా సో దాని యొక్క సెక్స్ని మార్చుకునేటటువంటి జీవులు ఏంటి అంటే నత్తలు ఓకేనా అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ అబలోన్ సో అబలోన్ అంటే ఏంటిది సో అబలోన్ అంటే ఏంటిది అంటే ఒక అతిపెద్ద నత్త సముద్రపు నత్త దాని పేరు అంటే ఇప్పుడు చేపల్లో బొచ్చ అట్లా రకరకాలు ఉంటాయి అట్లా అదొకటి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కైనో డర్మేటా గురించి డిస్కస్ చేద్దాం ఓకేనా ఎక్కనో డర్మేటా విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ ఎక్సెసివ్లీ ఫ్రీ లివింగ్ మెరైన్ యానిమల్స్ సో ఈ కింద వాటిలో ఏది స్వేచ్ఛాయుతమైనటువంటి సముద్ర జంతువులు ఆ యొక్క కోవాకి చెందింది సో స్వేచ్ఛాయుతమైనటువంటి సముద్ర జంతువుల కిందకు వచ్చేది ఎక్కైనో డర్మేటా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మన ఎగ్జామ్లో రిపీట్ అయితే ఉంటుంది ఈ యొక్క సెక్షన్ అనేది ఓకేనా సో ఎవరైతే ఫుల్ కోర్స్ కావాలనుకుంటారో మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ అదేవిధంగా రిమైనింగ్ టోటల్ సెక్షన్ కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డాష్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ లివింగ్ సీ ఆర్గానిజమ్స్ సో సేమ్ క్వశ్చన్ కదా స్వేచ్ఛాయుధమైనటువంటి సముద్ర జీవన జంతువులు ఏంటి ఆ యొక్క జీవులు ఏమైతాయి ఎకైనో డర్మైడా ఎకైనో డర్మైడా ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఈజ్ ఫౌండైడ్ సో వాస్కులర్ అంటే ఏంటిది ప్రసరణ ఓకేనా నీటి యొక్క ప్రసరణ సిస్టమ్ అని దేంట్లో ఉంటుంది అంటే దేంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ సముద్ర దోసకాయల్లో ఉంటుంది సో డిస్కవరీ చూసిన వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంటుంది ఓకేనా బేర్ గ్రిల్స్ కానీ లేకపోతే వివిధ సెక్టార్లో అంటే దాంట్లో వేరే వేరే షూటింగ్ జరుగుతుంటాయి కదా సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి చాలామంది కూడా ఇక సీ కుకుంబర్స్ అంటే సముద్ర దోశకాయని తింటారు సో దాంట్లో నీటి ప్రసరణ సిస్టమ్ అనేది ఉంటుంది అండ్ స్టార్ ఫిష్ అనేది ఈ కింద వాటిలో ఏ కోవకు చెందింది ఓకేనా సో స్టార్ ఫిష్ అనేది ఎక్కైనో డర్మైటా అనిలెడ పొరిఫెర నెమ్మటోడ సో దీనికి సంబంధించింది అది ఎక్కైనో డర్మైటా స్టార్ ఫిష్ సో స్టార్ ఫిష్ డిస్కస్ చేసుకున్నాం ఈ షేప్లో ఉంటుంది ఇట్లా ఉంటుంది దానిపైన గీతలు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైలం డాష్ ఆర్ ఎక్సెసివ్లీ ఫ్రీ లివింగ్ మెరన్ ఆర్గానిజమ్స్ మళ్ళీ సేమ్ క్వశ్చన్ కదా ఏంటిది కింద వాటిలో ఏది స్వేచ్ఛాయుతమైనటువంటి జీవులు ఎక్కనో డైటా డాష్ ద ఓన్లీ ఫిష్ ఫౌండ్ ద సీ వాటిలో ఏది సముద్రంలో కనిపించినటువంటి జీవి అంటే మనకు చేప చేపరకా చెంది అంటే వాట్ ఈస్ దట్ వన్ స్టార్ ఫిష్ జెల్లీ ఫిష్ డాగ్ ఫిష్ సిల్వర్ ఫిష్ ఈ మూడు కూడా మనకు సముద్రంలో లభించవు స్టార్ ఫిష్ ఒకటి లభిస్తుంది సో అక్కడితో మనకు ఎక్కడో డర్మైటా కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఇంకో సెక్షన్లోకి వెళ్ళిపోతాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వెటర్ బ్రెడ్స్ ఓకేనా వెటె బ్రెడ్స్ అంటే సక్సేరు కాలు సో అకశేరుకాలు సకశేరుకాలు అంటే ఎముకలు అంటే అస్తపంజన ఉన్నది లేనిది అండ్ అదేవిధంగా వెన్నుముక ఉంది లేనిది ఆ యొక్క శిక్షల్లోకి వస్తుంది కదా ఈ కింద వాటిలో లేనిది ఏది సో ఆ యొక్క లక్షణం కాంది అంటే రేడియల్ సిమెట్రీ రేడియల్ సమరూపత సో సఖశేరుకాల లక్షణం కాని కాకపోతే ఈ మూడు కూడా అది నోటోకార్డ్ ఇండోస్కెలిటన్ అండ్ అదేవిధంగా బైలాటరల్ సిమెట్రీ అనేది ఉంటుంది మనకు రేడియల్ సిమెట్రీ అనేది ఉండదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద వాటిలో ఏది సకశేరుక జీవి కాదు సో ఏది కాదు ఫ్రెండ్స్ సక జీవి వానపాము బల్లి చేప కప్ప మిగిలి మూడింటి కూడా స్పందన ఉంటుంది దీనికి లేదుగా అంటే ఎన్నుపాము వానపాము ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్ కరెక్ట్ ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది తప్పు ఆల్ కోర్ డాటా అనేది ఆర్ డిప్లో బ్లాస్టిక్ అంటే ఏంటంటే రెండు పొరల కణాలతోటి ఏర్పడేవి సో రెండు పొరల కణాలతో ఏర్పడేది కాదు ఇది ఓకేనా నోటో కార్డ్ అండ్ అదేవిధంగా నర్వ్ కార్డ్ అండ్ అది కోవిలో మిట్స్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ సకషేరుకాయలు ఈ కింద వాటిలో ఏది సకషేరుకాయ యొక్క లక్షణం కాని ఏంటిది అస్సిమెట్రిక్ అంటే అసమానం సో అవి సమానమైనటువంటి ఆ యొక్క కోవికి చెందింది అండ్ నెక్స్ట్ యాంఫీబియస్ సో ఆంఫీబియస్ అంటే ఏంటిది మనకు యాంఫీబియస్ అంటే ఏమొస్తుంది ఉభయచర జీవిలో డాష్ అక్కర్ ఆంఫీబియస్ అండ్ మోస్ట్ రిప్టైల్స్ సో ఇప్పుడు మనం మొసలి తీసుకున్నాం అనుకో మొసాలి ఎట్లా ఉంటుంది నీటిలో ఉంటుంది నీటి బయట ఉంటుంది అండ్ అదేవిధంగా కప్ప తీసుకుంటే నీటి లోపల ఉంటుంది నీటి బయట ఉంటుంది ఆ యొక్క చెందినటువంటిది యొక్క ఆంఫీబియస్ మూడు గదులు కలిగినటువంటి గుండె అనేది కలిగి ఉంటుంది ఓకేనా ఆంఫీబియస్ అంటే ఏంటిది ఉభయచర జీవుల్లో మూడు గదులు అనేవి ఉంటాయి గుండె యొక్క మూడు గదులునే ఉంటాయి ఆంఫీబియస్ హ్యావ్ సో ఆంఫీబియస్కి ఏముంటుంది సో ఏముంటుంది ఫ్రెండ్స్ దానికి ఈ కళ్ళైనటువంటి గ్రంథితో కూడినటువంటి చర్మం అనేది ఉంటుంది ఓకేనా ఉభయ చరాలకి ఎందుకంటే అది శ్వాసించాలి కదా ఓకేనా శ్వాసించాలి అండ్ అదేవిధంగా ఈకలనే ఉండవు ఎందుకంటే అది నీటిలో ఉన్నప్పుడు ఈకలతోటి ఏం పని కాబట్టి ఈకలనే ఉండవు ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ యానిమల్ స్లాక్స్ స్కేల్స్ అండ్ అదేవిధంగా మసస్ గ్లాండ్స్ ఇన్ ద స్కిన్ శ్లేష్మ గ్రంథులు ఉండి అండ్ అదేవిధంగా పొలుసులు లేనటువంటిది ఏంటిది అంటే సో సరసరూపాలకు పొలుసులు ఉంటాయి చేపకు పోలుసులు ఉంటాయి ఏవుస్ అంటే పక్షులు సో పక్షులకేముంటాయి గ్రంధులు ఉంటాయా సో వాటి ద్వారా ఆన్సర్ ఉభయచరజీవి దట్ మీన్స్ ఆఫ్ఫీబియస్ నెక్స్ట్ మనం ఏబ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఏబ్స్ అంటే పక్షులు ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రెస్పిరేషన్ అకర్స్ బై గిల్స్ ఆర్ లంగ్స్ ఇన్ దానిమల్స్ ఆఫ్ సో ముప్పాలు లేదా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిపేది ఏంటిది సో ఆంఫీబియనే కదా ఉభయచరజీవులే కదా నీటిలో ఉన్నప్పుడు మొప్పల ద్వారా బయటకు వచ్చినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ ప్రక్రియను జరిపేది ఏంటిది జీవి విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాంఫీబియన్ సో ఈ కింద వాటిలో ఏది జీవి కాదు సో హైలా టోడ్స్ అలెమండర్ ఈ మూడు కూడా యాంఫీబియన్స్ సో క్రొకడైల్ అనేది యాంఫీబియన్ కాదు ఇది యాంఫీబియన్ కాదు సో ఇదేంటిది రెప్టైల్ చెందింది అండ్ అదేవిధంగా సో దీని గురించి కనుక డిస్కస్ చేసుకుంటా సో మొసలి కనుక తీసుకున్నట్లయితే ఈ మొసలికి ఏం చేస్తుందంటే బయటకు వచ్చినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అది నీటి అడుగులోకి వెళ్ళిపోయి రెండు గంటల సేపు అది నిద్రావస్థలో ఉంటుంది మళ్ళీ తిరిగి బయటకు వస్తుంది సో నీటి లోపల దానికి ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడానికి దానికి ఆక్సిజన్ సంబంధించినటువంటి మొప్పలనేవి ఉండవు కాబట్టి శ్వాసక్రియ జరపదు కాబట్టి అది ఉభయచర జీవి కాదు కాకపోతే మనం జనరల్ పాయింట్ ఆఫ్ ఫ్లేమ్ డిస్కస్ చేసుకుంటామంటే అది నీటి లోపల నీటి బయట ఉంటుంది కాబట్టి ఉభయచరం లెక్క కాకపోతే ప్రాసెస్ అనేది అట్లా చేయదు ఓకేనా సో అక్కడ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటేనేమో ఓకే ఎందుకంటే నీటి లోపల జీవించగలుగుతుంది బయట జీవించగలుగుతుంది రెండు గంటల చేప జీవిస్తుందంటే ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ అదే మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే నీటి లోపల శ్వాసించలేదు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కప్పలెక్క అది శ్వాసించలేదు కాబట్టి ఉభయచరం కాదు ఇది బల్లులకు సంబంధించినటువంటి జాతి ఓకేనా ఇప్పుడు రెప్టైల్స్ ఓకేనా రెప్టైల్స్ సంబంధించినటువంటి డేటా క్లాస్ రెప్టిలియా హ్యాస్ సో ఈ యొక్క రెప్టిలియాస్కి అంటే ఏముంటాయి అంటే వాటికి గ్రంథులు లేనటువంటి చర్మాలు ఉంటాయి పులసలు అనేవి కలిగి ఉంటాయి కాబట్టి అంటే రెప్టాయిల్స్ అనే బలుడు ఆ యొక్క జాతి అనేది ఆప్షన్ బీస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ క్లాస్ ఆఫ్ హ్యాన్మల్స్ హ్యావ్ డ్రై అండ్ నాన్ గ్లాండ్ల స్కిన్ సో ఈ కింద వాటిలో దేనికి పొడి అయినటువంటి అండ్ అదేవిధంగా మనకి ఒక గ్రంథులు లేనటువంటి చర్మం ఉంటుంది అంటే సరిసృపాలకే ఉంటుంది మోస్ట్ రెప్టైల్స్ హ్యావ్ ఏ సో రెప్టైల్స్కి గుండెకి సంబంధించినటువంటి గదుల గురించి ఇవ్వడం జరిగింది సో రెప్టైల్స్కి మొత్తం మీద మూడు గదులనే ఉంటాయి గుండెలో త్రీ చాంబర్ హార్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్ లెయింగ్ ఆర్గానిజమ్ ఆర్ నోన్ యాస్ సో గుడ్లు పెట్టేటటువంటి జీవుని ఏమని పిలుస్తారంటే ఓవి పరస్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఏమైనా పిలుస్తారు ఓవి పరస్ అని పిలవడం జరుగుతుంది గుడ్డు పెట్టేటటువంటి జీవుల్ని అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాలడ్ ఓవీ పరస్ సో అవేంటి గుడ్డు పెట్టేటటువంటి జీవులు కదా సో దట్ మీన్స్ ఆప్షన్ సి సో ఆస్ట్రిచ్ కానీ హెన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఒక కోవ కిందకి వస్తాయి డగ్స్ అంటే బాతులు కానీ ఇవన్నీ కూడా దీని కోవ కిందికి వస్తాయి సో మళ్ళీ అదే క్వశ్చన్ ఎగ్ లెయింగ్ యానిమల్స్ సో ఏమిటి ఏమవుతుంది ఫ్రెండ్స్ అది ఓవిపోరస్ కదా ఓవిపోరస్ ఆప్షన్ డీస్ అవర్ ఆన్సర్ ఎంగ్ వన్ ఆఫ్ క్రొకడైల్ ఈస్ కాల్డ్ సో క్రొకడైల్లో చిన్నదాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎంగ్ అనే దాన్ని ఏమంటారు అంటే హ్యాచింగ్ లేదా హ్యాచ్లింగ్ అంటారు ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు క్లాస్ రెప్టిలియా సో ఈ కింద ఏది రెప్టిలియా చెందింది కాదు అది ఏంటిది టాట్స్ ఓకేనా టాడ్ అనేది కాదు ఎందుకంటే అది ఉభయచరం కాబట్టి మెయిన్ ల్యాండ్ కూడా రెప్టైల్స్ అంటే సరస్రు తాబేలు క్రొకడైల్ స్నేక్ అండ్ ఇప్పుడు మనం ఏవ్స్ అంటే పక్షుల గురించి డిస్కస్ చేద్దాం సో ఏవ్స్ ఇంక్లూడ్ సో ఈ జల క్షీరదాలు మీనం బర్డ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్ పక్షుల దాంట్లో బర్డ్సే ఉంటాయి కదా ఓకేనా క్లాస్ ఏవ్స్ హ్యాస్ సో ఈ యొక్క పక్షుల దాంట్లో ఏముంటుంది ఏముంటాయి ఫ్రెండ్స్ అది నాన్ గ్లాండర్ల స్కిన్ అనేది ఉంటుంది ఓకేనా సో దానికి గ్రంథిల్ లేనటువంటి చర్మం అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా దానికి రెక్కలు ఉంటాయి కదా వితౌట్ హెయిర్ దాని కొన్నిటికి ఈకలు ఉంటాయి కదా వింగ్స్ వితౌట్ వింగ్స్ సో రెక్కలు లేకుండా పక్షులు ఉంటాయా కనీసం కోడికి కూడా ఉంటాయి సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ బిఈస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ ఓన్లీ బట్ దట్ కెన్ ఫ్లై బ్యాక్వర్డ్ ఈ కింద వాటిలో ఏది వెనకకు ప్రయాణించగలుగుతుంది అంటే వెనక ఎగరగలిగేటటువంటి పక్షి ఏంటిది దట్ ఈస్ కాల్డ్ హమ్మింగ్ బర్డ్ ఓకేనా హమ్మింగ్ బర్డ్ మాత్రమే రివర్స్ ఇలా వెళ్ళగలుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఫాలింగ్ బట్ హ్యాస్ అ స్మాలిస్టిక్ ఈ కింద వాటిలో అతి చిన్న గుడ్డు పెట్టేటటువంటి జీవి ఏంటిది ఏ జీవి పెడుతుంది ఫ్రెండ్స్ హమ్మింగ్ బర్డే చిన్నది అదే కాబట్టి అదే గుడ్డు పెడుతుంది చిన్నది విచ్ ఆఫ్ ద ఫాలింగ్ ఈజ్ ఏ బాడీ క్యాపిటీ ఫిలిడ్ విత్ ఎయిర్ ఈ కింద వాటిలో ఏ భాగంలో మనకు గాలి మొత్తం నిండి ఉంటుంది అంటే దేంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ అదంతా కూడా సైనస్లో నిండి ఉంటుంది పక్షుల యొక్క సైనస్లో గాలి నిండి ఉంటుంది అందుకే తేలికగా ఉండి ఎగిరిపోతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఫీచర్ అబౌట్ స్వాడ్ బిల్డ్ హమ్మింగ్ బర్డ్ ఈకిన వాటిలో దీనికి కత్తి ఉన్నటువంటి అంటే కత్తి ముక్కు అట్లా ఉండేటటువంటి హమ్మింగ్ బర్డ్ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం అది ఏం చేస్తుంది దాని యొక్క ముక్కు భాగం అనేది మిగిలినటువంటి టోటల్ శరీర భాగం కంటే పొడుగ్గా ఉంటుంది దాని యొక్క పేర్లనే ఉంది నేమ్ అందుకే దానికి ఆ యొక్క పేరు పెట్టిరు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెటిబ్రేట్ దట్ మీన్స్ సక్షీర్కం సో ఈ కింద వాటిలో ఏ సక్షీర్కం కివి సో కివీ పక్షి అనేది సక్షేరుకం స్టార్ ఫిష్ ఎముక స్ప్లాంజీస్ ట్రెడ్వామ్ సో ఆప్షన్ ఏజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏవ్స్ హ్యాస్ సో పక్షులకు ఎన్ని రకాల గదులు ఉంటాయి గుండెలో ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అభివృద్ధి చెందినటువంటి నాలుగు గదుల గుండె ఉంటుంది పక్షుల్లో నాలుగు గదుల గుండె అనేది ఉంటుంది మనుషులకు కూడా నాలుగు గదుల గుండె ఉంటుంది ఉభయచరాల్లో మూడు గదులు ఉంటాయి అండ్ అదేవిధంగా రెండు గదులు ఉండేటటువంటి జీవి కూడా ఉంటుంది కదా పదహారు గదులు ఉండే ఉంటుంది కదా ఎనిమిది గదులు ఉండేది ఉంటుంది కదా సో అప్పుడు అది మనం హార్ట్ దాంట్లో డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాం క్లాస్ డాష్ ఆర్గానిజమ్ సార్ వామ్ బ్లెడ్ ఈ కింద వాటిలో వేడి బ్లడ్ అంటే వేడి రక్తం కలిగి ఉన్నటువంటి జీవులు అనేవి ఏంటి అంటే ఏవ్స్ అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏవ్స్ అంటే పక్షులు యాంఫీబి అంటే ఉభయచరాలు కాదు సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ వాంబ్లెడ్ ఏది ఫ్రెండ్స్ ఏదవుతుంది ఏవ్స్ సో మనం ఇదే ఫస్ట్ టైం విని ఉంటే మాత్రం అంటే ఇదే ఎగ్జామ్ హాల్లో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీలో మూడిట్లోనే ఏదో ఒకటి మనం పిక్ చేసేవాళ్ళం ఎందుకంటే మనకు అసలు ఏవ్స్ అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మనకు తెలిసింది కదా ఏవ్స్ అంటే పక్షులు సో పక్షుల్లో పెచ్చని రక్తం అనేది ఉంటుంది ఓకేనా సో ఇక్కడతో ఈ క్లాస్ ఫినిష్ చేద్దాం ఐ హోప్ మీ అందరు కూడా ఈ యొక్క క్లాస్ అని అర్థమైంది అనుకుంటున్నాను చిన్న క్లాస్ ఇది అండ్ అదేవిధంగా కొన్ని టర్మినాలజీస్ అని కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటాయి కాకపోతే చాలా మటుకు మనకు తెలిసినటువంటి టర్మినాలజీ దీంట్లో ఉంది కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోతోటి ఈ యొక్క సెక్షన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మనం మంచి ఒక శరీరాన్ని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఐ హోప్ మీకు ఒక డేటా అర్థమైన అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఎవరికైతే ఎన్సీఆర్టీ యొక్క కోర్స్ కావాలన్నా యొక్క కోర్సెస్ని గ్యాదర్ చేసుకోండి ఓకేనా అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్